దళిత బహుజన సేన అనుసరిస్తున్న ప్రజారంజక కార్యక్రమాలు మెచ్చి తాము కూడా అటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చిన 25 మంది మహిళలు విశాఖపట్నం ధర్మనగర్లో గల దళిత బహుజన సేన కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గండి రాజేశ్వరి ఆధ్వర్యంలో సంఘంలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ సూర్యం హాజరై కొత్తగా కమిటీలోకి చేరిన నగర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రాజాన సుజాత జిల్లా సెక్రటరీ తాళ్ళకూడి మణికుమారిలకు నూతన పదవులు ప్రకటించి పూలమాలతో సత్కరించారు. అనంతరం దళిత బహుజన సేన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు సూర్యం ఆదేశాలతో నగరంలో జరిగే కార్యక్రమాలలో తాను పాల్గొంటూ సంఘం విధి విధానాలను 10 మందికి చేరేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పారావు నీలాపు శ్రీను గంపల అప్పారావు మణి అప్పలకొండ సుబ్బలక్ష్మి సావిత్రి తదితరులు పాల్గొన్నారు. అనేక మంది నేను ఇక్కడ నాయకులను తయారు చేస్తున్నాను. నా దగ్గర ఉండిపోవాలని కాదు, నాయకత్వం ముందుగా పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు, నా యొక్క ఉద్యమ నమస్కారాలు జైభీములు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు చింతాడ సూర్యము, దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. నేటి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు కారణముగా దళిత బహుజన సేన ధ్యేయము సామాజిక న్యాయముగా పనిచేస్తున్నటువంటి తరుణంలో దళిత బహుజన సేన విశాఖ నగర వర్కింగ్ కమిటీ అధ్యక్షురాలుగా మరి సుజాత అనేటువంటి అమ్మాయిని పర్టికులర్గా ఈరోజు కొత్తగా ఈ యొక్క పదవిలో నియమించడం జరిగింది. అలాగే సెక్రటరీగా బాధ్యతలు కూడా అమ్మాయిని మణికుమారిని నియమించడం అనేది జరిగింది. వీరిద్దరు ద్వారా ఈ విశాఖ నగరంలో మహిళా లోకం మరొకసారి ముందుకు వస్తుందని చెప్పి ఆశిస్తూ, మరి మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా మహిళలపైన ఎక్కడ ఎటువంటి విధ్వంసాలు జరిగినా వారి మధ్యకి వెళ్ళి పోరాటం చేసి ఐక్యతతో ముందుకి తీసుకెళ్తారనేటువంటి ఆలోచనతో వీరిద్దరును నియమించడం జరిగింది. అలాగే వారికి ప్రత్యేకమైనటువంటి మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు సూర్యన్ గారికి వందనాలండి. మమ్మల్ని ఈ సంవత్సరం మాకు ఎన్నుకున్నారు ఇక్కడ సెక్రటరీగా నన్ను రాష్ట్రానికి. అందుకు నాకు చాలా సంతోషం, విశాఖ నగరానికి ఎన్నుకున్నారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నుంచి నా వంతు కృషి నేను ఈ సంఘానికి అందజేస్తానని తెలియజేస్తున్నాను.